రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించారు సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ అన్నా హజారే గతేడాది ఫిబ్రవరిలో ఆమరణ దీక్ష చేశారు. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఓ ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు అప్పటి వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో అన్నా దీక్ష విరమించారు. ఆ కమిటీ తేల్చిందేమీ లేదంటూ నాటి లేఖను జత చేస్తూ హజారే ప్రస్తుత వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ కు లేఖ రాశారు. అయితే అన్నా హజారే ప్రకటనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రైతుల ఉద్యమంలో అన్నా హజారే చేరతారని తాను భావించడం లేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల అపోహలు తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు గడ్కరీ. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించారు సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ అన్నా హజారే గతేడాది ఫిబ్రవరిలో ఆమరణ దీక్ష చేశారు. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఓ ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు అప్పటి వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో అన్నా హజారే దీక్ష విరమించారు. అయితే ఆ కమిటీ తేల్చిందేమీ లేదంటూ నాటి లేఖను జత చేస్తూ అన్నా హజారే ప్రస్తుత వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు లేఖ రాశారు. అయితే అన్నా హజారే ప్రకటనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రైతుల ఉద్యమంలో అన్నా హజారే చేరతారని తాను భావించడం లేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల అపోహలు తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు నితిన్ గడ్కరీ.